పాపాల పెద్దరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారెడ్డి. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు, అన్నం తింటున్నాడా లేదు. ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు, అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దరెడ్డి. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా, గెలిపిస్తారా అని నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయస్సు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోనే నీ రంగు మారింది. పుంగనూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు కానీ ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో, నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా. పోలీసులు అడ్డు పెట్టుకొని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాలేజీకి వెళ్ళే విద్యార్థులు, ఏ మైక్ మైక్, ఏ దిగండి మా మీరు దిగండి, మీరు దిగాల తమ్ముడు, దిగేమా దిగేయి, మైక్ కినపడలేదు, దిగండి నువ్వే దిగాల, దిగాలి. నేను ఎక్కడండి, మీరంతా ఎక్కడండి. నేను ఒకటే చెప్తున్నా, మొన్న అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద, ఏం జరిగింది అంగళ్ళలో, మనం ఏమైనా దాడి చేసామని మిమ్మల్ని అడుగుతున్నా. చేసామో మన దాడి, దారిలో వస్తున్నాం. ప్రాజెక్టులో జరిగే అవినీతి, ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం, పెద్దరెడ్డి దోపిడీ, ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం. మనం ఇది ఎక్స్పోజ్ చేసి మన మీద దాడి పెట్టి దాడి చేసి సుమారు 600 మందిని జైల్లో పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా, 600 మంది ఇందులో విద్యార్థులు ఉన్నారు, అదే మరి ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రామం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు, చాలా ఇబ్బందులు పడ్డారు. అందుకే ఈ పీలేరు సభలో చెప్తున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో, నేనంటే ఏంటో చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నా.